స్టీల్ ప్లాంట్ ఏమి ఎత్తేయడం లేదు, మూసేయడం లేదు. యాజమాన్యాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేట్ కి దఖలపరుస్తున్నారు. కానీ అదే 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 వ్యతిరేకిస్తున్నారు కదా సార్, ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? మేము చెప్తున్నాం అది కదా, ఎందుకంటే అసలు ఇది ఏర్పాటే 1969లో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెండు గ్రూపులు ఆనాడు కాసు బ్రహ్మాండానికి వాళ్ళకు ఉన్నటువంటి వివాదాల కారణంగా దాన్ని పెద్ద ఎత్తున ఆ రోజుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఉంది. అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇన్స్టెంట్గా దాని మీద ఇందిరాగాంధీ అప్పుడు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి చేసింది. అవి దట్టు ఎక్స్పర్ట్స్ ఎక్కడి నుంచి, రష్యా నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇది వైబుల్ కాదు, ఇది ఇక్కడ మీరు స్టీల్ ప్లాంట్ పెడితే దీనికి క్యాప్టివ్ మైన్స్ మినిమం 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లకు వస్తుంది, లీడ్ అండ్ లిఫ్ట్ ప్రోడక్ట్ కాస్ట్ మీకు చాలా ఎక్కువైపోతుంది, కాబట్టి ఇది చేయడానికి వీల్లేదని చెప్పి యూరోప్ యూనియన్లో వండుకున్నటువంటి అనేక కంపెనీలు వాళ్ళు చూపించారు. రా మెటీరియల్ అక్కడే దొరుకుద్ది, శుద్ధి కర్మాగారాలు అక్కడే దొరుకుతాయి, తయారు అక్కడే జరుగుద్ది, డిస్పర్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది. దీని ఏమంటారంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి నష్ట నివారణకు సంబంధించి లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా తీసేస్తారు. ఇవాళ ఏమవుతుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ రావాలంటే దాదాపు 600 కిలోమీటర్ల నుంచి ఇది దీనికి రావాలి, దీనికి క్యాప్టివ్ మైన్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ప్రోడక్ట్ కాస్ట్ ఏమవుతుంది మీకు, దీనికి తోడుగా పోటీగా ఉన్నటువంటి వాటికి ఏమో తక్కువ ఖర్చుతోటి స్టీల్ తయారవుతుంది, దీనికి భారీ ఖర్చు తయారవుతుంది. సో ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ ఆ వేళ ఇచ్చినా సరే ఇది పొలిటికల్ ఎంబిషన్, 27 మంది చనిపోయారు కాబట్టి దీని ఆధారంగా అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 69లో దీన్ని డిక్లరేషన్ ఇచ్చారు. సరే దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్, దీనికి సంబంధించిన వ్యవహారాలు అన్ని కూడా చేశారు. కానీ వీళ్ళు కాంపిటేట్ చేయలేని కారణంగా ఇందాక మిత్రులు తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు 99 వచ్చేటప్పటికి సుమారు 15,000 కోట్ల రూపాయల డెఫిసిట్ లో పడి దాన్ని మూత మూసేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు 99 నాటికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో అప్పటి ప్రధానమంత్రి గారిని కలిసి సుమారు 15,000 కోట్ల రూపాయలు బెయిలౌట్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని సర్వే చేయడానికి. మళ్ళీ తిరిగి మళ్ళీ డెఫిసిట్ లోకి వెళ్తుంది. ఈ రకమైనటువంటి డెఫిసిట్ లోకి వెళ్ళడం, ఇది ఆశించిన ఫలితాలు రానప్పుడు ఇది ఒక వైట్ ఎలిఫెంట్ లా తయారైంది. ఈ వైట్ ఎలిఫెంట్ భారత ఎకానమీని కురుంగదీసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టించాలనే ప్రయత్నం. ఇందులో బీజేపీ యొక్క ఆలోచన దానం ఏంటంటే మీకు ప్రైవేట్ కంపెనీలు అన్ని లాభసాటిగా వెళ్తాయి, పబ్లిక్ కంపెనీలు నష్టాల్లోకి వెళ్తాయి. కారణం ఏంటంటే ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఇప్పుడు వాళ్ళ ఐటీఐ చదివి అక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ 150,000 డ్రా చేస్తాడు. అవుట్ సోర్సింగ్ లో అదే పని 10,000-12,000 చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీడియో టైంకి రాడు, పని చేయడు, అకౌంటబిలిటీ లేదు, అని ముట్టుకోలేదు, వీళ్ళు నోటీస్ లేవలేదు. సో అది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కాబట్టి అక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ స్పీడ్ గా ఉంటుంది. ఈ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కి సెంటిమెంట్ జోడిస్తారు విశాఖ ఒక్క ఆంధ్రలోకు. కానీ ఓవరాల్ గా ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ చూసేటప్పుడు ఈ నష్టాల్లోకి వెళ్ళేటప్పుడు నిన్న దాకా ఎయిర్ ఇండియా లాక్కున్నారు టాటా వాళ్ళు, నిన్న కాకపోతే గచ్చంతర లేక మళ్ళీ తిరిగి వదులుకున్నారు. ఎన్ని 1,000 కోట్ల రూపాయలు లాస్లోకి వెళ్ళిపోయింది, 60,000 కోట్ల రూపాయలు పైసలు ఎవరిది డబ్బు, ఇది నాది అందరితో ఉంటుంది ఇందులో. అయితే ఇండివిజువల్ గా పోయేది ఎవరికి లెక్క ఉంటుంది అది దానికి తెలియదు. ఆ భాషలో చూస్తే సెంటిమెంటే ప్లే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటేషన్కి వెళ్ళి ఇవాళ రోడ్లు వేస్తానంటే మరి ప్రైవేటేషన్కి వెళ్ళాల్సిందే. ఇవాళ టోల్ ట్యాక్స్ పెట్టేది అల్టిమేట్ గా పౌరుడు ఏం కోరుకుంటాడు, తనకు ఒక మేలైనటువంటి సేవలు సదుపాయాలు కావాలి కాబట్టి అది కూడా కోరుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇది ఒక నేషనల్ పాలసీని చూసినప్పుడు దృష్టి ఒకలాగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినప్పుడు దృష్టి ఒకలాగా ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ మెర్జింగ్ చేసినప్పుడు కూడా అది సెంటిమెంట్ గానే గుర్తుపెట్టారు. ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ చేసినప్పుడు ఎందుకు బ్యాంకులు మెర్జ్ చేశారు, ఎకానమీస్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతున్నాయి, దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు 2%, 3% అవ్వాల్సిన 5.5% వెళ్ళిపోయింది అసలు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఆంధ్ర బ్యాంక్ లో. ఎలాగ లాంగ్ రన్ లో ఏమవుతుంది మీకు, ఎకానమీ స్టీప్ అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఫైనాన్షియల్ దృష్టి పెట్టకుని ప్రభుత్వాలు ఉంటాయో తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఈ నష్టాలతో వెళ్తారో వాళ్ళు ఎక్కువ కాలం సర్వైవ్ కాలేదు ఆ దేశం. ఇవాళ థర్డ్ ప్లేస్ దగ్గర వెళ్ళే పరిస్థితి ఇండియా ఎందుకు వస్తుంది, ఇది అది ఒక వ్యక్తి చేసేటటువంటి ఒక ఆలోచన, ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆ కంట్రీ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఇదివరకు లేవా, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయండి. ఈ రకమైనటువంటి యోచనతో బీజేపీ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి దృష్టి మీద వెళుతుంది. కాబట్టి ఇక్కడ మాకున్నది ఏంటంటే ప్రైవేటేషన్ పబ్లిక్ అక్కడే స్టా ఉంటుంది, దానికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయమన్నాం. మొన్ననే కుమారస్వామి గారు యూనియన్ మినిస్టర్ అక్కడికి హాజరయ్యారు, ఆయనతో పాటు మా నర్సాపురం పార్లమెంటుకి చెందినటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఆయన డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఈ మైన్స్ అండ్ స్టీల్ భూపత్ర శ్రీనివాసరావు గారు కూడా వారితో పాటు వెళ్ళారు, అక్కడ సంప్రదింపులు చెప్పారు. మేము కూడా అదర్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటే చూడండి, ఖచ్చితంగా
దీనికి ఒక్కొక్కసారి నేషన్ ఒక్కొక్క ప్రాంతంలో చిన్న లాస్ కాబట్టి దానికి ఏదైనా మెర్జ్ చేసే అవకాశం ఉంటే దాన్ని కూడా చూడమని చెప్పాం. దాని కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతుందండి. ఇది స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం అండి. ఇందాక మీరు చెప్పిన రెండో పాయింట్ లడ్డు లడ్డు చెప్తున్నారు. లడ్డు అనే పాయింట్ లో ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే లడ్డూలో కంటామినేషన్ దానికి జరగవలసిన అపపవిత్రం అంతా జరిగింది. అయితే మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలో జరిగింది అనేటటువంటి ఒకటి చర్చ ఇప్పుడు నడుస్తుంది. జరగలేదంటే కుదరదు, ఎందుకంటే ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ దానికి సంబంధించిన విషయాలు అవి వచ్చినాయి. ఒరిజినల్ గా దీన్ని ఎందుకు సస్పెక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు మా వైసీపీ మిత్రులు అంటారు ఎందుకు సస్పెక్ట్ చేస్తారంటే, ఒక వ్యక్తి తన యొక్క నిబద్ధత సమాజంలో కోల్పోయినప్పుడు అతను మంచి చేసినా దాన్ని చెడుగా చూసేటటువంటి అలవాటు ఆ సమాజం మొత్తం. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్, అందులో అనుమానం ఉంది. ఆయన క్రిస్టియన్, ఆయన క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు. ఆయన తండ్రి గారు మరణించినప్పుడు కూడా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారమే ఖననం చేస్తారు. ఈ రోజుకు కూడా ఆయన క్రిస్టియన్, అందులో ఒక డౌట్ లేదు. ఆయన క్రిస్టియన్ అయినంత మేము దాన్ని వ్యతిరేకించే పని కదా, ఆయన ఆయన ఆలోచన మేము ఎందుకు వ్యతిరేకిస్తాం. కానీ మీకు ఒక నిజ క్రైస్తవుడు బాప్టిజం స్వీకరించిన తర్వాత ఆయన అన్యమతస్థుడిగానే అతను పరిగణింపబడతాడు. ఆయన తిరుమలకి వెళ్ళడం కానీ తిరుమలలో జరిగేటటువంటి అపపవిత్ర గత 4-5 ఏళ్ళ బట్టి లడ్డూ యొక్క క్వాలిటీ పోవడం కానీ అక్కడ ఆహారం ఇచ్చేటటువంటి విషయంలో కానీ అసలు సగటు భక్తుడు అసలు ఇక్కడికి రావడం మానేస్తే సుఖం అనేటటువంటి ఒక ఆలోచనకి వెళ్ళేటటువంటి స్థితికి అక్కడ తయారైంది. దీనికి తోడు 360,000 మరి ఆయన చైర్మన్ గారి లెటర్లు అంటే అది సామాన్యమైన విషయం. 10-12 మందికి దర్శనం చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు వస్తే, అంటే 1,000 రూపాయలు కుంభకోణం నువ్వు చేస్తే దాదాపు 300 కోట్ల రూపాయల కుంభకోణం అవుతుంది. నేను నిజాయితీని శంకిస్తున్నారు, సస్పెక్ట్ చేస్తున్నారు, నిలబడమనండి. ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? రోజా గారు ఆవిడ వెళ్తా వెళ్తూ ఒక 60 మందిని తీసుకెళ్తూ ఆవిడ 60 మంది వాళ్ళకి డబ్బు కలెక్ట్ చేయటం, నార్త్ ఇండియా పిచ్చ ఈ అభిషేకాలు కానీ వస్త్రం కానీ ఇవన్నీ ఇస్తే 2-3 లక్షలు ఇస్తారు, దానికి అంతంత పిచ్చ ఉందని. కానీ కానీ ఇక్కడ ఒక్కో టికెట్ 1,250 రూపాయలకి అమ్మాల్సింది, 10,000కి అమ్మారని మీరు ఆరోపణ చేస్తున్నారు. అందులో శాంటిటీ ఉందంటారా నిజంగానే? ఏదన్నా సరే విషయం ఎలిగేట్ అయిన తర్వాత దాన్ని నిరూపించవలసిన బాధ్యత అభియోగించేవాడి మీద, చిత్తశుద్ధి వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఇందాక మిత్రులు మాట చెప్పారు, వారు బోటుకు సంబంధించిన విషయాన్ని కూడా వారు ఎత్తారు. మేము అడుగుతున్నాం బోటు 50 లక్షల రూపాయలు బోటు అతను అక్కడి నుంచి కొట్టుకుపోయినప్పుడు కనీసం ఒక నా బోటు పోయింది అనేటటువంటి కంప్లైంట్ కూడా అక్కడ రేజ్ చేయలేదు. కంప్లైంట్ కూడా లేదు. అంత అంత ధనికుడువా? అంత మరి సస్పెక్ట్ చేయక ఏం చేస్తారు? సస్పెక్ట్ చేస్తా సమాజం. నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? 3 రోజున ఇది జరిగిందని తెలిసిన తర్వాత నువ్వు చేయాలి కదా, నా వస్తువు పోయింది, నా జీవనాధారం అది 50 లక్షల రూపాయలు బోటు, ఒక్కొక్క బోటు పోయింది, నీ ఆలోచన ఆ రకంగా ఉందని నేను అనుమానిస్తావులో నేరం ఏమైనా ఉందా? దాన్ని మీరు శంకించగలరా? శంకించేటటువంటి పరిస్థితి మీకు లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేసేటటువంటి పని ఆధారంగా జరిగేటటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే, తిరుమలకి ఏనాడే ధర్మ సతీ సమేతంగా వెళ్ళిన దాఖలాలు లేవు. రెండు, అసలు అందరం కూడా దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. మా ఆయన మేము చూసేది ఏంటంటే, మా కర్మ కొద్ది భారతీయ దేవుని దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చి విజయవాడ సెట్ దర్శనం చేసుకున్నారు. ఏంటది, ఏమది భగవంతుడికి అతీతురాలు అంటే నీకు నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, ప్రసాద్ నేను తప్పట్లే. మీరు యు బి యాజ్ ఎ క్రిస్టియన్, నష్టమేముంది? అబ్దుల్ కలాం ఇజ్ ఎ ముస్లిం, మరి ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ ఇజ్ ఎ క్రిస్టియన్. వాళ్ళందరూ క్రైస్తవ మతం అయితే ఏంటి, దేశభక్తితో ప్రేరేపించబడిన వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ రకమైనటువంటి వైఖరి అవలంబించేటటువంటి పరిస్థితి, హిందూ దేవాలయాల మీద దాడులు, హిందూ దేవతలకు సంబంధించినటువంటి నష్టాలు, తిరుమలే కాదు కనకదుర్గమ్మ దేవాలయం మీద జరిగినటువంటి నష్టాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గత 4-5 సంవత్సరాలు బట్టి. ఎవరిని శిక్షించాం? అంతర్వేద రథం తగలబెడతాం, ఏంటంటే ఇంకో రథం ఇచ్చాం కదా అంటాం. ఈ రకమైనటువంటి యోచన వచ్చినప్పుడు మేము ఏం ఆలోచిస్తుంది సమాజం? ఖచ్చితంగా నువ్వు కావాలని చెప్పి ఒక